నీ కొడుకు నిన్ను చూడ్డానికి వచ్చాడు, పంపిస్తాను. ఇక్కడిక ఎప్పుడు విజిటింగ్ ఏరియాలోనే మేము మీట్ అవుతాం. ఇక్కడ చూసే పనైతే చూడు, లేదా వాడిని పంపించేస్తాను. వాడు ఎంతో ఆశపడొచ్చుంటాడు. ఇక్కడికే రమ్మనండి, ఈ సంఖ్యలు మాత్రం తీసేయండి. వాడిని ఇలా చూడడం నాకు ఇష్టం లేదు. లోపలికి వచ్చాక సిగ్గు శరం వదిలేసుకోవాలి. ఇలాగే చూస్తానంటే చూడు, లేదా వాడిని పంపించేస్తాను. ఎంత పెద్ద క్రిమినల్ చీచురాంగ్ అవర్స్ లో సంఖ్యలు వేయకూడదనే కదా రూలు. నువ్వు దాన్ని ఫాలో చేయడం మానేసి ఈ తొక్కలో ఎటకన అవసరమా? నీ కొడుకునే కదా కలవాలి, సంఖ్యలు ఎక్కడ చూడు, ఇదిగో తాళం ఇస్తాను. కొంచెం కూడా డిసిప్లిన్ లేదు. రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు చీఫ్. నానా రవి, నానా ప్లీజ్. ఏంటి? నీ పాకెట్ చెక్ చేయి. పాకెట్? హై చాక్లెట్. ఈ రూమ్ లో ఉండడం నీకు ఇబ్బందిగా ఉందా? ఎవరన్నారు నీతో నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉందని? ఇక్కడున్న పోలీసులందరూ మీ నాన్నకి ఫ్రెండ్స్. అయితే మిమ్మల్ని ఇంటికి పంపించామని చెప్పండి. ఇంకొద్ది రోజుల్లో వచ్చేస్తాను. నానా ఇప్పుడు నీ పాకెట్ చెక్ చేసి చూడు. రే, నా దగ్గరే మ్యాజికా? అవును. నానా విజిటింగ్ టైం అయిపోయింది, నువ్వు ముద్దాడింది చాలు. రవి భయపడకు. నౌ వాట్ యు థింక్ అబౌట్ హిమ్? ఓవర్ సెంటిమెంటల్. వీడు మన రూల్స్ ఏవి ఫాలో చేయలేడు చీఫ్. బట్ చూడటానికి మంచివాళ్ళ ఉన్నాడే. విల్ సెలెక్ట్ హిమ్. Do whatever paperwork is necessary. Follow up the procedure and bring him to the headquarters. ఇదిగో ఇదే నీ రిలీజ్ ఆర్డర్. ఇండియన్ ఆర్మీకి ఉన్న స్పెషల్ పవర్స్ తో నీ క్రిమినల్ రికార్డ్స్ అన్నిటినీ క్లియర్ చేసేసాం. మీరు కాసేపు బయట ఉండండి. ఓకే సార్. ఈ ఆర్డర్ ప్రకారం నువ్వు రిలీజ్ అవ్వాలంటే మేము చెప్పినట్టు చేయాలి. ఓ హై సెక్యూరిటీ వాల్ట్ లోంచి నువ్వు వస్తువుని దొంగిలించాలి. మా అబ్బాయితో నేను ఉండడానికి ఏం చేయడానికైనా రెడీయే. నా టీం నాతో ఉంటే నేను ఎలాంటి వాల్ట్లోకైనా వెళ్ళగలను. ఇది కన్ఫర్మ్ నాట్ అవుట్ రా. బెటమా చెప్పేశాడుగా, తిరిగి చూడకుండా డ్రెస్సింగ్ రూమ్ పోరా. ఏం చేసి వచ్చారా? మిమ్మల్ని వెతుక్కుంటే ఆర్మీ వస్తుంది. అంతలో ఆర్మీ కలరా న్యూస్ అండి ఇది? ఆర్మీనా?
హాయ్. అబ్బే సాలా అన్నా, పోయిన మ్యాచ్లో మన ధోనికి తప్పుగా ఎల్బీడబ్ల్యూ ఇచ్చారన్నా, అందుకే